తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా వెంకటగిరిలో కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ఆయన విమర్శించారు. ఇసుక మద్యంతో సహా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో భక్తులు సమర్పించిన తలనీలాలు సైతం రాష్ట ప్రభుత్వం వదలడం లేదని, వీటిని కూడా అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కురుగుండ్ల రామకృష్ణ, పాసం సునీల్, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలే మేము ఒకసారి ఉదాహరణ, ఒక పెర్సెంట్ కూడా లేనటువంటి వ్యక్తులు మా పార్టీ పని అయిపోతుంది మాట్లాడుతున్నారు. నిన్న ఒక పార్టీ అధ్యక్షుడు నేను చూశాను, నిన్నంతా వాట్సాప్లో పెట్టాడు, పనబాక లక్ష్మి గారు చంద్రబాబు నాయుడికి తిట్టారు, ఆవిడకి స్వీకరించారని చెప్పి వాట్సాప్లో పెట్టారు. నేను అడుగుతున్నానే, నువ్వెవరితో తిరుగుతున్నావు? ఎవరిని ఎనకేసుకొని తిరుగుతున్నావు? రేపు ఎవరు భవిష్యత్తు నాయకుడు అని నువ్వు చెప్తున్నావు? ఆ నాయకుడు నీకు తిట్టలేదా? అది కూడా ట్యాగ్ చేయి. ఒక సైడే మాట్లాడడం కాదు వీరరాజు గారు, నీ వెనక తిరుగుతున్నటువంటి పార్టీ, నీ వెనక తిరుగుతున్నటువంటి నాయకుడు, నీ పార్టీని, నీ ప్రధానమంత్రిని